మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటూ రాజశేఖర రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోయే పథకాలు అయితే ఎన్నో చేసినారు. దాంట్లో ఆరోగ్యశ్రీ అయితే ప్రజల గుండెల్లో నిలిచిపోయే పెద్ద ఒక ఆరోగ్యశ్రీ పథకం. అదేవిధంగా మైనారిటీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. మరియు విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ పేద ప్రజలకు ఎన్నో పథకాలు అందించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ్గట్టు తనయుడుగా ఆయన కూడా పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నారు. అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే ఆయన ఇచ్చే పథకాలకి అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పథకాలు ఇస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మరియు మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అయితే మన రాయచూడి ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఎందుకంటే ఆయన అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాము మన రాయచూడిలో 350 కోట్లతో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. అందుకని ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని మనవి చేస్తున్నారు.